పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. రుణమాఫీ చేయడంలో రేవంత్ సర్కార్ రైతులకు మొండి చేయి చూపిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకొండ విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు జయంతి వేడుకలు. రాజమల్లన్న మధుర స్మృతులు తమ హృదయాల్లో స్థిరంగా ఉంటాయన్న అభిమాన తమ్ముళ్ళు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో పెద్దపల్లి ట్రీటీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో చెత్తపై అవగాహన కార్యక్రమం, అలరించిన చిన్నారుల నృత్యాలు. పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్లో అంబరాన్ని అంటిన ముందస్తు బతుకమ్మ సంబరాలు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అన్న గాయత్రి విద్యానికేతన్ కరస్పాండెంట్ అల్లంకి రజనీ శ్రీనివాస్. పెద్దపల్లి ట్రీటీ సిబిఎస్ఈ పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ, శరన్నవరాత్రి ఉత్సవాలు, ఆకట్టుకున్న మహిషాసుర వధ ప్రదర్శన. పెద్దపల్లి గీతాంజలి హై స్కూల్లో అంగరంగ వైభవంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు, ఆకట్టుకున్న బతుకమ్మ పాటలు, అలరించిన కోలాట నృత్యాలు. పెద్దపల్లి శ్రీ అరవిందో కాకతీయ సెకండరీ పాఠశాలలో అంబరాన్నంటిన ముందస్తు బతుకమ్మ సంబరాలు, బతుకమ్మలతో ఆడి పాడి సంతోషించిన పిల్లలు.